నమస్తే. నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ చల్లిమిడిది. ఇది మనకి సాధారణంగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. దీనికి పాకంతో పని లేదు, అందుకని హడావుడిగా ఉన్నా కూడా గబుక్కుని చేసేసుకోవచ్చు. చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎలా చేయాలి అనేది చూసుకుందాము. ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్ర పెట్టుకొని 1 1/2 కప్పు మెత్తగా చేసుకున్న బెల్లం వేసుకుని దాంట్లో 1 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. జస్ట్ బెల్లం కరగడానికి ఆ నీరు ఉంటే సరిపోతుంది. లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగా నీళ్ళలాగా చేసుకోవాలి. తర్వాత ఒక మందపాటి పాత్ర తీసుకొని ఏమైనా మలినాలు ఉన్నాయేమో ఇలాగా ఫిల్టర్ చేసుకుందాము. దీంట్లో 1 కప్పు బియ్యపిండి వేసుకుందాము. ఇది లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ బెల్లం నీళ్ళల్లో కలుపుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు బయట కొన్న బియ్యపిండే వాడుతున్నాను. మీరు ఎలాంటి బియ్యపిండి అన్నా వాడుకోవచ్చు, ఇంట్లో చేసుకుందన్నా సరే. మొదట్లో నేను ఇలా లో ఫ్లేమే పెట్టుకున్నాను. ఒక హల్వా లాగా తయారైంది. ఆ నీళ్ళంతా పీల్చేసుకొని బియ్యపిండి అనేది 3-4 నిమిషాలకి అంచులంతా వదిలేసి దగ్గర పడుతుంది. చూడండి ఇలాగా, కాకపోతే మీరు చెయ్యి వదలకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇంకా దాదాపుగా ఇలా దగ్గరకు వచ్చేస్తున్నప్పుడు 1 స్పూన్ నెయ్యి వేస్తే సరిపోతుంది. ఈ రెసిపీకి ఎక్కువ నెయ్యితో పని ఉండదు. చూడండి 1 ముద్దలాగా తయారైపోతుంది. ఈ స్టేజ్లో 1 1/2 కప్పు తురిమిన ఎండు కొబ్బరి కానీ ఎండు కొబ్బరి పొడి కానీ వేసుకుని ఒకసారి మొత్తం మిశ్రమం అంతా కలుపుకోండి. తర్వాత 1/4 స్పూను యాలక్కాయ పొడి వేసుకుంటే సరిపోతుంది. చాలా తేలిగ్గా అయిపోయినట్టే మొత్తం ఒకసారి కలుపుకొని చూడండి. 1 ముద్దలాగా 1 ఉండలాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి ఇప్పుడు చాలా వేడిగా ఉంది, చేయి పెట్టడానికి కుదరదు. మనకి చేయి పెడితే తట్టుకునేంత వేడి వచ్చినప్పుడు ఇది గోరువెచ్చగా ఉంది. కొంచెం కొంచెం తీసుకుని మనకి ఏ సైజ్ కావాలంటే ఉండలు ఆ సైజులో చుట్టుకుంటే మనకి తయారైపోయినట్టే చలిమిడి అనేది. మొత్తం మీద 1/2 గంట టైం పడుతుంది అంతే. ఇది బయట పెడితే 2 నుంచి 3 రోజులు ఏమాత్రం చెడు వాసన రాకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఓహోయ్ కుకింగ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుస్తాను.